వాగర్ధ వివ సంపృప్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర వేకప్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ కరుణా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఈ వారం ఎపిసోడ్లోకి వచ్చేద్దాం కిందట ఎపిసోడ్లో యక్షుడు ధర్మరాజుని అడిగిన ప్రశ్నలు దానికి ధర్మరాజుని చెప్పిన సమాధానాలను తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్లో ధర్మరాజుని యక్షుడు అడిగిన ప్రశ్నలు దానికి ధర్మరాజు చెప్పే సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్ఞానం అంటే ఏంటి అనే ప్రశ్న వేశాడు యక్షుడు మంచి చెట్టుల్ని గుర్తించగలగడం మనం మంచి ఏదో చెడేటో తెలుసుకోగలగడమే జ్ఞానానికి మెట్టు అదే సమాధాన పరిచాడు ధర్మరాజు దయ అంటే ఏమిటి ప్రాణులన్నీ సుఖంగా ఉండాలని కోరుకోవడమే దయ సర్వధమనుడు అని ఎవరినంటారు ప్రియా ప్రియాలను సుఖదుఖాలను సమంగా చూసేవాడిని సర్వధమనుడుగా సమాధానపరిచాడు ధర్మరాజు సోమర్తనం అంటే ఏంటి ధర్మకార్యములు చేయకుండానే సోమర్తనంగా సమాధానపరిచాడు ధర్మరాజు ఆర్జవం అంటే ఏమిటి సదా సమభావం కలిగి ఉండడం అన్నిటి మీద సమదృష్టి కలిగి ఉండడాన్ని ఆర్జవంగా సమాధానపరిచాడు దుఃఖం అంటే ఏమిటి అజ్ఞానం కలిగి ఉండడం జ్ఞానం ఉంటే మనకి మంచి చెడుల్ని గుర్తించగలుగుతాం ఎప్పుడైతే జ్ఞానం లేదో అజ్ఞానం ఉందో మనం మంచేదో ఏదో మనం సమాధాన పరచలేం కాబట్టి దాన్నే దుఃఖంగా అభివర్ణించాడు ధర్మరాజు ధైర్యం అంటే ఏమిటి ఇంద్రియ నిగ్రహం ఎవరైతే ఇంద్రియాల్ని నిగ్రహించుకొని ఉండగలుగుతారో వాళ్ళు ధైర్యవంతులుగా సమాధానపరిచాడు ధర్మరాజు స్నానం అంటే ఏమిటి మనసులోని మాలిన్యాన్ని లేకుండా చేసుకోవడమే స్నానమని సమాధానపరిచాడు ధర్మరాజు దానం అంటే ఏమిటి సమస్త ప్రాణుల్ని రక్షించడం సమస్త ప్రాణాలు బాగ్గూరడం దీన్నే దానమని సమాధానపరిచాడు ధర్మరాజు అంటే ఎవరు ధర్మం తెలిసినవారు ధర్మం ఆచరించేవాడు ధర్మం తెలియజేసేవాడు వీరిని పండితుడని సమాధానపరిచాడు ధర్మరాజు మూర్ఖుడు ఎవరు ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు ధర్మం ఆచరించేవాళ్ళని త్రోణులాడేవాడు ధర్మాన్ని నిర్లక్ష్యపరిచేవాడిని మూర్ఖుడుగా వర్ణించాడు ధర్మరాజు ఏది కామం సంసారానికి కారణమైనదే కామమని సమాధానపరిచాడు ధర్మరాజు ఈ వారము యక్షుడు అడిగిన ప్రశ్నలు దానికి ధర్మరాజు చెప్పిన సమాధానాన్ని తెలుసుకున్నాం మరికొన్ని ప్రశ్నలు మరియు వాటి సమాధానాలను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు స్వస్తి సర్వేజన సుఖినోభవంతు